వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక వాతావరణ శాఖ 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఏపీకి 5 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈ నెల 7 వరకు వర్షాలు, ఉత్తరాంధ్ర యానంలో ఈ నెల 8 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దవుతుంది. నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక రంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, సిద్దిపేట, వనపర్తి, నల్గొండ, భూపాల్పల్లి, గద్వాల్, భువనగిరి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.